పేద విద్యార్థులకు స్కాలర్షిప్ గత 2 సంవత్సరాల నుండి ఇవ్వడం లేదని ఇంటర్ డిగ్రీ విద్యార్థులు ర్యాలీతో ఎంఆర్ఓకు మెమోరండం ఇచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలోని సుమారు 200 మంది విద్యార్థులు గత 2 సంవత్సరాల నుండి స్కాలర్షిప్ రావడం లేదని, అప్పటి నుండి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల నాయకుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుండి స్కాలర్షిప్ ఇవ్వకపోవడంతో స్కూల్ యాజమాన్యం కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ రాలేదని, విద్యార్థులు ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, తల్లిదండ్రులు కట్టే పరిస్థితిలో లేక పిల్లలు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని, పెండింగ్ లో ఉన్న అన్ని స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సకల జనుల సమ్మెలో పాల్గొన్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వకపోవడం సరికాదని, ఇకనైనా వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలని కోరారు. ఖానాపూర్ పట్టణంలో కూడా అనేక సంవత్సరాలు కూడా గత బకాయిలు 2 సంవత్సరాల కాలం నుంచి మొదలెట్టుకుంటే దాదాపు 20,000 కోట్ల రూపాయల అప్పు కూడా పట్టణ బకాయిలు ఉన్నది. ఈ బకాయి వల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు కూడా, వాళ్ళ ఉన్నటువంటి స్టాఫ్ కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు కూడా అనేక అప్పులు చేసి ఈరోజు విద్యా వ్యవస్థను కూడా వాళ్ళు మధ్య సీరియస్గా తీసుకొని నడిపిస్తూ ఉంటే ఈరోజు బకాయిలు చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా దిక్కు తోచని పరిస్థితుల్లో ఈరోజు యాజమాన్యాలు కూడా ఉన్నారు. దాంట్లో భాగం కూడా పేద విద్యార్థులు ఇంటి నుండి కూడా ఫీజులు కట్టాలని వాళ్ళు ఒత్తిడి చేస్తే ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పేదలు వాళ్ళకు ఆల్రెడీ ఇప్పటికే రికార్డ్ అని డొక్క నిండని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు మొత్తం కూడా విద్యార్థులు కూడా ఉన్నత విద్యకు దూరం అయ్యే ప్రమాదం కూడా ఉన్నది. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం గారు మీరు నిజంగానే పేద విద్యార్థులకు నిజంగానే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అనే మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కూడా ఉన్నటువంటి భాగాలు కూడా విడుదల చేయాలని కూడా మేము పీడీఎస్ఆర్ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాల్లో కూడా రాబో కాలంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా తగిన గుణపాఠం కూడా విద్యార్థి లోకం కూడా చెబుతుంది. సకల తండ్రుల సమ్మె తెలంగాణ ఉద్యోగ పోరాటంలో క్రియాశీలంగా పాత్ర పాదించినటువంటి విద్యార్థి లోకం కూడా కన్నీర్ర చెప్తున్నారు. ఈరోజు మీకున్నటువంటి పరిస్థితి కూడా మిమ్మల్ని కూడా చాలా ఇబ్బందికరంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా మేము కూడా ఏ రకంగా చేయాలన్నా కూడా మా విద్యార్థులకు కూడా అందరికి తెలిసిన విషయమే. కాబట్టి మేము పీడీఎస్ఏ డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా బకాయిలు ఏవైతున్నాయో అవి 1 కోటి రూపాయల అప్పులు కూడా మొత్తం కూడా విద్యార్థులు తక్షణ విడుదల చేయాలని కూడా మేము పీడీఎస్ఏ డిమాండ్ చేస్తున్నాం.